విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉన్నత అధికారులు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, ఐపీఎస్ ఎస్పీ జరీర్, ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు 259.5 ఎకరాలు ఉన్న గంజాయి తోటను సిఐ జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కూలీల సాయంతో ధ్వంసం చేశారు. వీటిలో గూడెం, కొత్తదీవి మండలం, మొండిగడ్డ పంచాయతీ పరిసర గ్రామాల్లో 139 ఎకరాలు, జేకేబీసీ మండలం సివేరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొప్పలవాడ పంచాయతీలోని గ్రామాల్లో 65 ఎకరాలు, దుమ్మిలిగూడ మండలం పరిసర గ్రామాల్లో 55.5 ఎకరాలు గంజాయి తోటలను ధ్వంసం చేశారు.